దాదాపు రెండున్నర నెలల పాటు కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు టిటిడి ఆధ్వర్యంలో ఉన్నటువంటి దేవాలయాల అన్నింటిలో కూడా స్వామివారి కంకరయాలు ఆగమ ప్రకారం సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తూనే భక్తుల ప్రవేశం మాత్రం అప్పుడు తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది। ఎప్పటి నుంచి భక్తులందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకోవాలి అనేది మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు। ఆ రోజు నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు। భక్తులందరికీ తెలుసు కేంద్ర ప్రభుత్వం అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం 8వ తేదీ నుంచి దేవాలయాల్లో భక్తులందరూ కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ అంటే సామాజిక దూరం ఇవంతా ఏ విధంగా పాటించాలి ఇవన్నీ పాటిస్తూనే దర్శనము చేసుకోవచ్చు అని చెప్పి ఆదేశాలు జారీ చేశారు। బయట ఉత్సవాలు రిలీజియస్ ప్రొసెషన్స్ గ్యాదరింగ్స్ ఇవన్నిటికి పర్మిషన్ ఇవ్వలేదు। అదే విధంగా అంతకు ముందే టిటిడి తరఫున టీటీడీ బోర్డు చైర్మన్ గారు మేమందరం కూడా మాట్లాడుకొని మన రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ట్రయల్ రన్ నిర్వహించాలనుకుంటున్నాం। ఆ ట్రయల్ రన్ నిర్వహిస్తే సిస్టమ్ ఏ విధంగా సెట్ చేసుకోవాలి భక్తులకి ఏ విధంగా మనం భక్తులందరిని కూడా ఎప్పుడైతే పర్మిషన్ వస్తుందో దర్శనానికి ఏ విధంగా రెగ్యులేట్ చేయాలి దాని మీద అనుమతించాలని చెప్పి కోరుకోవడం జరిగింది। రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకి పర్మిషన్ ఇస్తూ ఒక ఆదేశం జారీ చేశారు। ఈ మేరకు అడిషనల్ ఈఓ గారి ఆధ్వర్యంలో సీనియర్ అధికారులందరూ కూడా గత కొన్ని రోజుల నుంచి తీసుకోవాల్సినటువంటి చర్యల మీద డీటెయిల్డ్గా ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు పోతూ ఉన్నారు। దీంట్లో చాలా అంశాలు ఉన్నాయి। ఎంతోమంది భక్తులు రావచ్చు। ఫస్ట్ మనం ట్రయల్ బేస్ మీద నిర్వహించేటప్పుడు ఎవరెవరికి దర్శనం ఇవ్వాలి ఏ రోజు ఎంతమందికి దర్శనం ఇచ్చేయచ్చు మిగతా ట్రాన్స్పోర్టేషను రూమ్స్ శానిటేషను శానిటైజేషను ప్రసాదాలు లడ్డు ప్రసాదాలు ఆన్లైన్ బుకింగు ఆఫ్లైన్ టోకన్స్ టైం స్లాట్ ఇంప్లిమెంట్ చేసేటువంటి విధానము బస్ మూమెంటు ఏపీఆర్టీసీ బస్సు కానీ ప్రైవేట్ వెహికల్ మూమెంట్ కానీ దాంట్లోనే మళ్ళీ వస్తున్నటువంటి భక్తులకి థర్మల్ స్క్రీనింగ్ కానీ మిగతా స్క్రీనింగ్ కానీ అల్పీడి దగ్గర ఉన్నటువంటి రిస్ట్రిక్షన్స్ ఘాట్ రోడ్ మీద ఉన్నటువంటి రిస్ట్రిక్షన్స్ ఫుడ్ ఐటమ్స్ అన్నప్రసాదం భవనం ఏ విధంగా ప్రారంభించుకోవాలి మిగతా అన్నప్రసాదాల గురించి ఎటువంటి అరేంజ్మెంట్ చేసుకోవాలి ఇవన్నీ అంశాల మీద చాలా డీటెయిల్డ్గా చైర్మన్ టీటీడీ బోర్డు సుబ్బారెడ్డి గారు నేను అడిషనల్ గారు మేము కూడా మళ్ళీ ఒక 2 గంటల సేపు ఇందాక సమావేశమై విషయాన్ని చర్చించుకున్నాం। చర్చించుకొని ఇందాకనే సీనియర్ అధికారులు అందరితో కూడా సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకొని తీసుకోవాల్సిన చర్యల మీద ప్రణాళికలో ఏ విధంగా మార్పులు తీసుకురావాలి ఇంకా ఫర్దర్గా ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి అవన్నీ మీద కూడా మేము ఒక అండర్స్టాండింగ్కి వచ్చాము। దీని మీద ఫైనల్గా కొన్ని మార్పులు తీర్పులు ఇవ్వాలి సాయంత్రం చేసుకొని రేపు ఉదయం 11:30కి మీడియా ద్వారా చైర్మన్ గారు భక్తులందరికీ టీటీడీ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంది ఏ విధంగా భక్తులు దర్శనం చేసుకోవచ్చు రోజువారీగా ఎంతమందికి దర్శనం చేసేటువంటి అవకాశం ఉంటుంది ఆఫ్లైన్ ఏ విధంగా ఉంటుంది ఆన్లైన్ ఏ విధంగా ఉంటుంది భక్తులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలుగా ఏ విధంగా ఉంటాయి టీటీడీ చేసిన అరేంజ్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి అవన్నీ కూడా రేపు మీడియా ద్వారా భక్తులందరికీ తెలియజేసుకోవడం జరుగుతుంది। దాన్ని బట్టి 8వ తేదీ నుంచి మా స్వామివారి దర్శనం ప్రారంభించబోతున్నాం। పౌర్ణమి వెంకటేశ్వర।